నమస్కారం అండి. డిసెంబర్ 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కుంభరాశి వారి గ్రహ కదలికలలా ఉన్నాయి, ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 15 నుంచి 31వ తారీఖు వరకు కుంభరాశి వారికి కొంత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. అంటే అధిక ఖర్చులు పెట్టే విషయం కానీ, నెససరీ అయితేనే ఏదైనా ఖర్చు పెట్టడం, అద్దంలేని ఆడంబరాలకి ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకోండి. ఎందుకంటే ఇలా ఖర్చులు పెట్టడం వల్ల ఆర్థిక పరంగా చూసుకుంటే టైట్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వారికి. ఆర్థిక విషయాల్లో కేర్ తీసుకోండి. అలాగే మానసికంగా తీసుకున్నట్టయితే కుంభరాశి వారు కొంత డిసెంబర్ 3 వారంలో చాలా వరకు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎన్ని నెగటివ్స్ మీ చుట్టూ ఉన్నా కుంభరాశి వారికి మెంటల్లీ చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు. డిసెంబర్ 4th వీక్ నుంచి చెప్పలేని భయాలు, ఒక రకమైన ఫియర్ లాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వీక్లో అట్లా ఉంది, బట్ 3rd వీక్ అన్నది మ్యాక్సిమం ఎంత నెగటివ్స్ చుట్టూ ఉన్నా కానీ చాలా ధైర్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయం తీసుకుంటే కొద్దిగా అధికంగా ఉన్నాయి, విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య విషయాల పట్ల ముఖ్యంగా అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉందండి. 3rd and 4th వీక్లో హెల్త్ కండిషన్స్ చాలా బెటర్ ప్రాస్పెక్టర్గా ఉండే అవకాశం ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో కుంభరాశి వారికి, డిసెంబర్ 3rd week and 4th వీక్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు చాలా అనుకూలంగా పాజిటివ్గా ఉంటాయి. అంటే వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా నడుస్తాయి. అండ్ నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం, ఈ 15 days అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వృత్తుల్లో ఉంటారో, అంటే జాబ్స్ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళకి కొంచెం ఈ జాబ్ చేంజ్ చేయాలా అన్నంత ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొంచెం పై అధికారుల మనస్తాపం కానీ, జాబ్లో కొంచెం రెస్ట్లెస్నెస్ కానీ ఇలా ఉండే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీలు అయితే సంతృప్తికరంగా ఉంటాయి, కానీ కెరియర్ సంబంధించి అంటే జాబ్స్లో ఉన్న వాళ్ళకి కొంచెము సడన్గా ట్రాన్స్ఫర్స్ అయిపోవడము, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా పై అధికారుల నుంచి ఒక ఒత్తిడి లాంటిది, కొలీగ్స్తో కొంచెం ప్రాబ్లమ్స్, అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకుంది. ముఖ్యంగా కుటుంబ విషయాలు డిసెంబర్ 4th week నుంచి కుటుంబ విషయాలు కొంచెం నెగిటివ్ అంటే పూర్తిగా నెగిటివ్ అని చెప్పలేదు, మీరు అలా థింకింగ్ చేస్తూ ఉంటారు. పాజిటివ్గా ఉన్నా కూడా దాన్ని ఏమవుతుందో అని ఒక నెగిటివ్గా థింక్ చేసి లైఫ్ పార్ట్నర్తో కొంచెం ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోండి. ఏదైనా కానీ దైవబలం తోడుగా ఉందని నమ్మండి కుంభరాశి వారు. చుట్టూ చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మీకు హెల్త్ బాగానే ఉంది, అన్నీ మీరు బాగానే చేసుకోగలరు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నెగిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ ఏంటంటే కుటుంబ వాతావరణం మీరు నెగిటివ్గా రిసీవ్ చేసుకోవడము, ఉద్యోగాలు చేసే వాళ్ళకి పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి, ఇవి రెండు నెగిటివ్ ఉన్నాయి. హెల్త్ ప్రాస్పెక్టర్ బాగానే ఉంది, బిజినెస్ ప్రాస్పెక్టర్ కూడా ఈ 15 days పాజిటివ్గానే ఉంది కుంభరాశి వారికి. కాబట్టి ఏదైనా కానీ నెగిటివ్ రిసీవింగ్ అండ్ పనుల్లో బద్ధకము, ఏదైనా చేద్దాము అనుకొని అనుకుంటారు, అది డిసిషన్ తీసుకుంటారు, కానీ అది ఫాస్ట్ మెటీరియలైజేషన్లో పెట్టలేరు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేరు. మంచి, అది మంచి వర్కే అని తెలిసినా కూడా దాని ఇంప్లిమెంటేషన్కి చాలా డిలే చేస్తూ ఉంటారు ఆ డిసిషన్ మేకింగ్స్లో. ఇవి మీరు కొంచెం ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి కుంభరాశి వారు. ఇవి శ్రద్ధ వహించినట్టయితే నెగిటివ్ జుట్టు ఉంది అనుకుంటున్నారు, కానీ నెగిటివ్ ఏమీ లేదండి, పాజిటివ్గానే ఉన్నది మీ సరౌండింగ్ అంతా కూడా. కొంచెం అధిక ఖర్చులు, ఇలాగ ఖర్చుల విషయంలో కొంచెం కంట్రోల్గానే ఉంటారు కాబట్టి కుంభరాశి వారు, అధిక ఖర్చులు ఏమైనా ఎక్సెస్ ఉన్నా కానీ నెక్స్ట్ మంత్స్కి వాయిదా వేసుకోండి. ఈ 2 weeks ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా పెట్టకుండా ఉంటే మంచిది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ మదర్ ఎవరైతే ఉంటారో కుంభరాశి వారి తల్లి విషయాల పట్ల కొంచెం అపార్థం చేసుకోవడం, తల్లిని తన ఆరోగ్యం పట్ల కొద్దిగా ఆందోళనగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోండి. అలాగే వృత్తి పట్ల, అంటే ఏదైనా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఆర్డర్స్ ఏదైనా ఉంటే ఇన్ టైంలో అది కంప్లీట్ చేసేయండి, ఆర్డర్స్ అది కంప్లీట్ చేసేయండి. ఇలా కంప్లీట్ చేయకపోతే ఏంటంటే తర్వాత బద్ధకం పెరిగిపోతుంది, చేద్దాంలే అని పోస్ట్పోన్ అయిపోయి రావాల్సిన డబ్బులు మళ్ళీ మీకు డిలే అయిపోతాయి. మెయిన్లీ మీరు చేసుకున్న స్వయం కృతాపరాధం వల్లనే చాలా వర్క్ స్పెండింగ్లో పడిపోతుంటాయి 2 weeks కుంభరాశి వారికి. కేర్ తీసుకోండి ఆ విషయంలో. అండ్ మెయిన్లీ ఏంటంటే కొంచెం చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే, కుటుంబ విషయాల్లో కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి గురువారం రోజు ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన కానీ గురువారము, శ్రీకృష్ణుని ఆరాధించడం కానీ గురువారం రోజు మీరు చేసినట్టయితే, గురువారం రోజు ముఖ్యంగా శ్రీకృష్ణ ఆరాధన లేదా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటము ఇలా చేసినట్టయితే ఆర్థిక విషయాల్లో ఉండే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. విద్యార్థులు కొంచెం అధిక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అండ్ నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకా మీ ప్రయత్నాలు అనేవి విసిగిపోకుండా కొనసాగించండి. రిజల్ట్స్ అనేది
నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టైంకి తినండి, నెగిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువ చేయొద్దు. అండ్ వేరే వాళ్ళపైన కొంచెం వాళ్ళు ఎలా ఉన్నా కానీ పర్లేదు, మీరు వాళ్ళ పట్ల జెలసీ కానీ నెగిటివ్గా మీరు థింక్ చేయొద్దు. కుంభరాశి స్త్రీలు ఇలా థింక్ చేస్తే అది మీకే అనారోగ్యం ఎక్కువ అవుతుంది, మీ నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ, ఇంట్లో కుటుంబ వాతావరణం ప్రశాంతమైన వాతావరణం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ముఖ్యంగా గురువారం రోజు శ్రీకృష్ణ ఆరాధన లేదా విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చక్కగా చదువుకోండి, అది మంచి చక్కటి పరిహారం అని చెప్పుకోవచ్చు. శనివారం రోజు హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చేసినట్టయితే చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టూ వీక్స్లో కూడా కుంభరాశి వారు డిసెంబర్ 15-31 వరకు మీరు ప్రశాంతంగా ఉంటే థింగ్స్ అన్నీ ఆటోమేటిక్గానే మీకు పాజిటివ్గా మూవ్ అవుతూ ఉంటాయి. మీరు నెగిటివ్ మైండ్తో ఉన్నారనుకోండి అన్నీ నెగిటివ్గానే మీ చుట్టూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కుంభరాశి వారు కేర్ తీసుకోండి. స్వస్తి.